ఎస్సీ జనసంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు దాసగానపల్లి కులయాప్కి ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ నెల తమిళనాడు రాష్ట్రం చెప్పిన కూడలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం యాదవ కన్వెన్షన్ హాల్ నందు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ జనసంఘం నాయకులు, జిల్లాలోని పలువురు ప్రముఖ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి సన్మానం ఏర్పాటు చేశారు. రైట్, అందరికీ జై భీమ్. ఈరోజు యుడిసి యూనివర్సిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇదే నెల 21వ తారీఖున తమిళనాడు నందు హుసూర్ గౌరవ డాక్టరేట్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంగా ఎవరైతే సన్మాన కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఎస్సీ జనసంఘం ఎప్పుడు నిత్యం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి సభామూలకంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే 3 ఎకరాల భూపంపిణీ కోసం మళ్ళీ తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకురావడానికి ఎస్సీ జనసంఘం నిర్ణయం తీసుకుంది, అదేవిధంగా ఎక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం లేదో అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు విగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాల్లో ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎస్సీ జనసంఘం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఎస్సీ జనసంఘం ఖచ్చితంగా ఒక సమిష్టితో అందరి సహకారంతో పనిచేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కూడా దళిత గిరిజనుల పట్ల ఎటువంటి వైఖరిని అవలంబిస్తుందో ఆ వైఖరి కోసం ఖచ్చితంగా కొట్లాడడానికే ఎస్సీ జనసంఘం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విషయంలో పోటు భూముల కోసం మన తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా యొక్క సంఘం ఆధ్వర్యంలో కూడా భూపంపిణీ మరియు విగ్రహాల కోసం కూడా మేము కూడా తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని నిలబొక్కడానికి, అదేవిధంగా 3 ఎకరాల భూపంపిణీ సాధించుకోవడానికి కూడా ఎస్సీ జనసంఘం నిర్ణయం చేసుకుంది. అదేవిధంగా ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఈ దాడుల పట్ల కూడా ఎస్సీ జనసంఘం మరింత కఠినంగా వ్యవహరిస్తూ తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో ఈ యంత్రాంగానికి కనువిప్పు కలిగే విధంగా కూడా మేమంతా కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.